మన సంస్కృతి మనకు నచ్చదు మన మన దగ్గర ఉన్నటువంటి పేదరికాన్ని అవహేళన చేసుకోవడం మనమే చేసుకుంటున్నాం వాస్తవంగా కంఫర్టబుల్ లైఫే అనుభవిస్తున్నాము కష్టాలుంటాయి ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట పేదవాడికి కష్టం ఉంది మధ్యతరతోడికి కష్టం ఉంది ధనికుడికి కష్టం ఉంది కోటీశ్వరుడికి కష్టం ఉంది లక్షల కోట్లు ఉన్నోడుకు కూడా కష్టం ఉంటుంది ఎవడి కష్టం వాడికి ఉంటుంది పీత కష్టాలు పీతవి సీత శీత కష్టాలు చేతవే సామె అందులో నుండి వచ్చింది అయితే ఎక్కడ తేడా వస్తుందంటే నా అంత కష్టాలు ఇంకెవరూ పడలేరు అన్నప్పుడే వస్తుంటుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ అమెరికానో బ్రిటనో వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితులు చూసేసి మనం ఇట్లాగ ఉండాలి అట్లా ఉండాలి వాళ్ళని చూసి నేర్చుకోవాలి స్వేచ్ఛ అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సంస్కృతి అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలనేసి మనకిక్కడ హితబోధలు చేసేవాళ్ళు ఉంటారు అంటే అలా లిబరల్గా ఉండాలి ఆ విధంగా జీవించేటప్పుడైతే ఎట్లాంటి క్లాషెస్ లేవు మానసికంగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడంతా సేఫ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అని మనకి ఇక్కడ కన్విన్స్ చేస్తూ ఉండటం వల్ల మనము గతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి పాశ్చాత్య నాగరికత వైపుకు పోతూ వాళ్ళ ఆలోచన ద్వారానే మనం అవలంబించుకుంటూ పబ్బులకు పోతున్నాం అనేక రకాలైనటువంటి వాళ్ళ కార్యకలాపాలు మనం సాగిస్తా చివరికి మన తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెట్టుకునేటువంటి రోజులకి తెచ్చుకున్నటువంటి వేళ ఒక కీలకమైనటువంటి వార్త చూస్తే నవ్వాలో లేకపోతే కనుక ఇదే ఈ సంస్కృతిన మనకి వాళ్ళు బ్రిటన్ రాచరికపు వారసత్వం ఉన్నది అసలు మనకి సంస్కృతి నేర్పిందని మనకు కొంతమంది యతబోధలు చేస్తుంటారు ఉదారవాదులు అయితే ఇక్కడ ఇదివరకు అమెరికా వాళ్ళ గురించి పాశ్చాత్య నాగరికత గురించి ఒక మాట చెప్తుండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు టీచర్లు నవ్వుత మీ పిల్లలు మా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారు అంటే అక్కడ విడాకుల కల్చర్ అట్లా ఉంటుంది ఏది వీళ్ళు ఒక భార్యని చేసుకుంటాడు ఆవిడ ఇంకో అతను చేసుకుంటుంది ఆవిడకి ఓ పిల్లలు ఈయనకో పిల్లలు తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు వీళ్ళు ఇంకొకళ్ళని చేసుకుంటారు వీళ్ళిద్దరికీ పిల్లలు ఉంటారు వీళ్ళకి మళ్ళీ ఈ కొత్త పెళ్లి ద్వారా ఇంకొక బిడ్డ పుడతారు అప్పుడు మీ పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటారు అనేటువంటి పని ఇప్పుడు అట్లాగే నిన్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గారి వార్త ఒకటి ఏంటంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కి కాబోయే భార్య క్యారీ సిమెంట్స్ బుధవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందట ఈ పదం చూడండి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు కాబోయే భార్య క్యారీ సిమెంట్స్ బుధవారం పండంటి మగబిడ్డకు జన్మే కాబోయే భార్యకి ఇప్పుడు పండంటి బిడ్డ లండన్లోని ఓ ఆసుపత్రిలో తల్లి బిడ్డల క్షేమంగా ఉన్నట్టు సమాచారం కరోనా బారిన పడ్డటువంటి ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుని సోమవారం నుంచి విధుల్లో పాల్గొన్నారు సిమెంట్స్కు కూడా లక్షణాలు వచ్చి బయటపడ్డప్పటికీ ఆయన తొందరగా కోలుకున్నారు గతేడాది జులైలో బోరిస్ జాన్సన్ ప్రధాన అయినప్పటి నుండి సిమెంట్స్ కూడా ఆయనతో పాటే ఉంటుంది తమ మొదటి సంతానానికి జన్మనివ్వనట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వారు ప్రకటించారు ఆయన గతంలో మరీనా వేలర్ను వివాహం చేసుకునే చేసుకోగా వారికి నలుగురు సంతానం కలిగారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోతున్నట్టు ప్రకటించారు ఈ ఏడాది మొదట్లోనే విడాకులు కొడుతున్నారు వాళ్ళు ఈ ఏడాది మొదట్లో విడాకులు తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికి బిడ్డ ఇది అక్కడ ఉన్నటువంటి కల్చర్ దీన్ని చూసి మనం నేర్చుకోమని చెప్పి చెప్పేటువంటి వాళ్ళకి ఆ వార్త వెంటే ఉన్నటువంటి విచిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే బాగా కడుపు నిండా అన్నం తింటున్నప్పుడు పట్కమని పంటి దగ్గర రాయి ఏదైనా తగిలితే అట్టు ఉంటుంది